అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టి చంపేశారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లర్ను కట్టడి చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ గస్తీ నిర్వహిస్తోంది. అయితే ఎర్రచందనం తరలిస్తున్న కారులో ఆపే ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్ గణేష్. అయితే స్మగ్లర్లు కారు ఆపకుండా గణేష్ ను ఢీకొట్టి చంపారు. అయితే కారును వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. కారులో మొత్తం నలుగురు స్మగ్లర్లు ఉండగా ఒకరిని మాత్రమే పట్టుకోగలిగారు. మిగతా ముగ్గురు దుండగులు తప్పించుకున్నారు. కారులో మొత్తం 7 ఎర్రచందనం దుంగలున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టి చంపేశారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ను కట్టడి చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ గస్తీ నిర్వహిస్తోంది. అయితే ఎర్రచందనం తరలిస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్ గణేష్. అయితే స్మగ్లర్లు కారు ఆపకుండా గణేష్ ను ఢీకొట్టి చంపారు. అయితే కారును వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. కారులో మొత్తం 4 స్మగ్లర్లు ఉండగా ఒకరిని మాత్రమే పట్టుకోగలిగారు. మిగతా 3 దుండగులు తప్పించుకున్నారు. కారులో మొత్తం 7 ఎర్రచందనం దొంగలున్నాయి.